మేనమామ సీనియర్ హీరో, మేనల్లుడు మీడియం రేంజ్ హీరో. అయినా వీరిద్దరికీ వార్ తప్పడం లేదు. వీళ్ళిద్దరూ ఈ నెలలోనే ఒకరోజు తేడాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారు. ఒక్కోసారి ఒకే ఫ్యామిలీలోని ఇద్దరు హీరోలకు బాక్సాఫీస్ వద్ద టగ్ ఆఫ్ వార్ తప్పదు. ఒకే రోజు ఆ ఇద్దరు సినిమాలు విడుదలయ్యే పరిస్థితి వస్తుంది. రెండు సినిమాల్లోనూ బలమైన కంటెంట్ ఉంటే వారిద్దరి మధ్య పోటీకి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఈ నేపథ్యంలో మేనమామ నాగార్జున, దేవదాస్ మూవీ, మేనల్లుడు సుమంత్, ఇదం జగత్ చిత్రాలు ఒకరోజు తేడాతో రిలీజ్ అవుతుండటం టాలీవుడ్లో విశేషంగా మారింది. కొంతకాలంగా సీనియర్ హీరో నాగార్జునకి సరైన సినిమా పడటం లేదు. ముఖ్యంగా నాకు సోలోగా నటించిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో నాగార్జున యంగ్ హీరో నానితో కలిసి దేవదాస్గా వినోదం పంచడానికి సిద్ధమవుతున్నాడు. అలాగే సుమంత్ కూడా హిట్ వచ్చి చాలా కాలమైంది. మళ్లీ రావా చిత్రంతో పర్వాలేదనిపించుకున్న సుమంత్ తాజాగా ఇదం జగత్ అనే క్రైమ్ థ్రిల్లర్తో రానున్నాడు. వీరిద్దరికీ ఇప్పుడు మంచి విజయం అత్యవసరం. అందుకే మేనమామ మేనల్లుడే అయినప్పటికీ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద తలపడక తప్పడం లేదు. నాకు దేవదాస్ సెప్టెంబర్ 27 వస్తుంటే సుమంత్ ఇదం జగత్ సెప్టెంబర్ 28 రానుండటం హాట్ టాపిక్గా మారింది. చాలా రోజుల క్రితమే దేవదాస్ యూనిట్ సినిమాను సెప్టెంబర్ 27 రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే సుమంత్ ఇదం జగత్ చిత్రం ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్నా ఇంతవరకు రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడం, సినిమాలో బలమైన కంటెంట్ ఉండడంతో ఈ సినిమాను నాక్ చిత్రానికి పోటీ అని తెలిసినా కూడా ఒకరోజు తేడాతో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. మొత్తం మీద నాక్ సుమంత్ తొలిసారిగా బాక్సాఫీస్ వారు చేయనుండటం ఆసక్తిని కలిగిస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.